పవన్ కళ్యాణ్ కు కాలం కలిసి రావడం లేదు పార్టీ పెట్టి సుదీర్ఘ కాలమవుతున్నా అనుకున్న స్థాయిలో రాజకీయాల్లో రాణించడం లేదు అందుకే ఎన్నికల్లో కూటమి కట్టి గట్టిగానే ప్రయత్నాలు మొదలు పెట్టారు పొత్తులో భాగంగా తమకు లభించిన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు ప్రచార పర్వంలో అడుగు పెట్టారు తాను పోటీ చేయబోతున్న పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచే శ్రీకారం చుట్టారు కానీ అనారోగ్య సమస్యలతో ప్రచారానికి ఇబ్బంది కలుగుతోంది పిఠాపురంలో ప్రచారం ప్రారంభించిన రోజే జ్వరం బారిన పడ్డారు ఒకరోజు విశ్రాంతి తీసుకుని మళ్ళీ ప్రచారం ప్రారంభించారు కానీ జ్వరం వదలకపోవడంతో మరో రెండు రోజుల పాటు ప్రచారానికి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది వరుసగా కలుగుతున్న ఇబ్బందులతో జన ఆందోళన చెందుతున్నారు భాగస్వామ్య పార్టీలు సైతం నిరాశపడుతున్నాయి పడుతున్నాయి మిగతా పార్టీల అధినేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు సైతం తన వయసును లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారు ఏడు పదుల వయసులో కూడా రోజుకు మూడు అసెంబ్లీ స్థానాల్లో రోడ్ షోలు ప్రచార సభలు నిర్వహిస్తున్నారు అటు జగన్ షర్మిల సైతం రోజుకో పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విశ్వనాథ్ సిద్ధంగా ఉన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి కాలం కలిసి రావడం లేదు ప్రధానంగా పార్టీ స్థాపించి దశాబ్ద కాలం గడిచినా కూడా గత ఎన్నికల్లో పోటీ చేసి పవన్ కళ్యాణ్తో పాటు అందరూ ఓటమి చెంది ఒకే ఒక్క నియోజకవర్గాన్ని గెలుచుకున్న పరిస్థితి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూటమికి సపోర్ట్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ రోజు పార్టీ పరంగా ఎటువంటి పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పటికీ ఇండివిజువల్గా ఒక్క స్థానాన్ని గెలుచుకున్నారు ఆ ఒక్క అభ్యర్థి కూడా పూర్తిగా వైసీపీకి మద్దతు పలికిన పరిస్థితి కనిపించింది ఈ పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి కట్టారు ఎన్నికల్లో నిరూపించుకునేందుకు దాదాపు ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టిన పరిస్థితి ఉంది అయితే పూర్తిగా పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు ఈ ఎన్నికల బరిలో ప్రచారంలో భాగంగా ఆయన పూర్తి స్థాయిలో ప్రచారం చేపెట్టేందుకు గతంలో కూడా వారాహి ద్వారా ప్రచారంలో పాల్గొన్నారు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో కూడా వారాహి ద్వారా ఎన్నికల ప్రచారం చేపెట్టేందుకు సిద్ధపడ్డారు దీనిలో భాగంగా తనను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రచారయాత్ర కూడా ప్రారంభించారు ప్రచారయాత్ర ప్రారంభించిన రోజులోనే ఆయనకి అనారోగ్యం జ్వరం బారిన పడడంతో విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ తదంతర పరిణామాల నేపథ్యంలో కూడా రెండవ రోజు కూడా యాత్ర కొనసాగించినప్పటికీ తదుపరి యాత్ర షెడ్యూల్ను నడిపే క్రమంలో కూడా ఆయన అనారోగ్య బా బారిన పడడం రెండు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పిన పరిస్థితి కొంత ఇబ్బందికర వాతావరణాన్ని ఏర్పరిచింది ప్రధానంగా జనసేన కేడర్లో జనసేన కార్యకర్తలు ఇది ఒక ఆందోళనకి దారితీసిన పరిస్థితి అంటే పూర్తి స్థాయిలో ఏదైతే ప్రారంభాన్ని సంకోచంగా చూడవలసిన సమయంలో తన అధినేత ఏదైతే ప్రచార పర్వం ప్రారంభించిన రోజే అస్వస్థతకు గురవడం తర్వాత పరిణామ క్రమంలో కూడా ఈ యొక్క ప్రచారం చేపట్టవలసిన పరిస్థితుల్లో ఆయన అనారోగ్యం సహకరించకపోవడం వంటి పరిణామాలని కొంత తీవ్ర ఆవేదన గురిచేసింది కార్యకర్తలని అంతేకాదు తన కూటమి యొక్క నాయకత్వాన్ని కూడా కొంత ఆందోళన గురిచేస్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పాలంటే డెబ్బై ఏళ్ళ పైబడిన టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రచార పరంలో దూసుకుపోతున్నారు దాదాపు రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటన చేపడుతున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి శర్మలు కానీ వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా ప్రచార పర్వంలో దూసుకుపోతున్న పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమంలో కొంత వెనకబడ్డారని చెప్పవచ్చు ఈ పరిస్థితులుపై కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఉత్కంఠ పరిస్థితి జనసేన అదే అదేవిధంగా కూటమిలో కూడా కనిపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు విశ్వనాథ్ రాజ్ న్యూస్